శ్రీమాత్రే నమః. కర్కాటక రాశిలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను, వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలను సేకరించి మీకు తెలియజేస్తున్నాను. మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ద్వాదశ రాశుల్లో అదృష్టవంతమైన కొద్ది రాశుల్లో కర్కాటక రాశి కూడా ఒకటని చెప్తారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు అదృష్టవంతులు అవుతారు, బాగా సంపాదిస్తారు, వ్యాపారాలు చేస్తారు, పరిశ్రమలను స్థాపిస్తారు, నలుగురికి మేలు చేస్తారు. వీరి తెలివితేటలు అమోఘం, ఇతరులకు వీరి మనస్తత్వం అర్థం కాకపోవచ్చు. వీరికి గ్రహణ శక్తి చాలా స్పీడ్గా ఉంటుంది. పనిలో ఉన్నప్పుడు ఇతర విషయాల గురించి ఆలోచించరు, తలపెట్టిన పనిని మాత్రమే చేస్తారు, ఇతర పనులకు దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి గుండ్రటి ముఖం, మెత్తటి చర్మం, చిరునవ్వు చిందించే వీరి ముఖం పసిపిల్ల ముఖంలాగా లేదా పున్నమి చంద్ర బింబంలాగా ప్రకాశంగా కనిపిస్తుంది. సహజంగా కర్కాటక రాశిలో జన్మించిన వారి ముఖాలలో భావాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. జ్యోతిష్య సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే మానవుల మనసులకు అధిపతి అయిన చంద్రుడు ఈ కర్కాటక రాశికి అధిపతిగా ఉంటాడు. ఈ రాశిలో జన్మించిన వారికి సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. అంతేకాకుండా వీరి మానసిక స్థితి చాలా తొందరగా మారుతూ ఉంటుంది. ఈ రాశి జలతత్వానికి, తమో గుణానికి చెంది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు కొన్ని సమయాల్లో విపరీతమైన మానసిక ఉద్వేగానికి గురవుతారు. కర్కాటక రాశికి చిహ్నం పీత. ఈ చిన్ని ప్రాణిని గమనించారా? ఒక కన్నం నుండి హఠాత్తుగా బయటకు వస్తుంది, వెనక్కు ముందుకు ఊగిసలాడుతుంది, తిరిగి కన్నంలోకి వెళ్ళాలని దాని ఆలోచన. అయితే దానిలో ఇంకేమైనా కీటకం దూరిందేమో అనే అనుమానం. ఖచ్చితంగా ఈ రాశి వారిది కూడా అదే మనస్తత్వం. వీరిలో చాలా మందికి అనుమానించే గుణం ఉంటుంది. ఈ అనుమాన గుణం వీరి జీవితాన్ని దుర్భరం చేయగలదు. ఎంతో పరిచయం ఉంటే గాని ఒకరిని తేలిగ్గా నమ్మరు, అలాగే నమ్మిన వారిని వెడబరు. తమను అదుపు ఆజ్ఞల్లో ఉంచడం వీరికి నచ్చదు. వీరిపై నమ్మకం ఉంచి తగిన స్వేచ్ఛనిస్తే చాలా విశ్వాసపాత్రంగా ఉంటారు. చంద్రుడికి కేతు గ్రహ సాంగత్యం వల్ల వీరిలో చాలా మందికి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు, ఓవర్ సెన్సిటివ్నెస్ ఉంటుంది. అయితే వీరు తరచూ తీర్థయాత్రలు చేస్తారు, విమర్శలని భరించలేరు. తమని అర్థం చేసుకోకపోతే త్వరగా డిప్రెషన్ గురై విచారణలో మునిగిపోతారు. అందువలన వీరిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ, ప్రశంసలు కురిపిస్తూ, చంద్రుడు చల్లదనాన్ని మాటల్లో గుర్తిస్తూ ఉండాలి. తమ యవ్వనంలో తాము సాధించాలనుకున్న అంశాలలో తీవ్రమైన ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యంగా భర్త వల్ల, బంధువుల వల్ల ఈ జాతులకు తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారిలో కొందరు వేరే కుటుంబానికి దత్తత వెళ్ళిపోతారు. వీరు చిన్న వయసులో వివాహం చేసుకోరాదు. జీవితంలో ప్రతి స్టేజ్లోనూ వీరి స్వభావం మారుతూ ఉంటుంది. కనుక వీరు ఆలస్యంగా చేసుకునే వివాహం సత్ఫలితాన్ని ఇస్తుంది. అయినప్పటికీ కర్కాటక రాశిలో జన్మించిన వారు తపపైన, ఉపపైన తమ రహస్యాలను చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారిలో ఊగిసలాడే మనస్తత్వం అధికం. తొందరగా ఒక నిర్ణయం తీసుకోలేరు, ప్రతి విషయము తరచి తరచి ఆలోచిస్తారు. వీరిలో చాలా మంది వివాదాస్పదులు, అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉంటారు. ప్రధాన లోపాలు నిరాశావాదం, ప్రతిదాన్ని అనుమానించడం, కపటత్వం, అభద్ర భావంతో బాధపడటం, తరచుగా మానసిక స్థితికి మారిపోతూ ఉండటం. ఈ రాశి వారు అశాంతితో, కంగారుతో ఉంటారు. అయినా వీరు మానసికంగా బలంగా ఉంటారు. ఈ జాతకులకు స్నేహం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. వీరికి ప్రయాణాలు చేయడం అన్న చాలా ఆసక్తి. ఆర్థిక విషయాలపై అమితాసక్తి, ఆతృత ఎక్కువ. డబ్బు కూడా పెట్టడానికి గొప్ప ప్రయత్నాలు చేస్తారు. చిన్న వయసులో ఎన్నో ఎత్తుపల్లాలని ఎదుర్కొని తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి కష్టపడతారు. ఒక్కొక్కసారి ఆర్థికంగా అలా నిలదొక్కున్నాక తిరిగి వెనక్కి చూసుకునే ప్రసక్తే ఉండదు. అంత జాగ్రత్తగా ఉండదు. అయినా చాలా మంది ఈ రాశి వారు సంపాదించిన డబ్బును తమకై ఖర్చు పెట్టుకోరు, అతి సామాన్యంగా జీవిస్తారు.
ఈ సంపద వీరి పిల్లలు అనుభవిస్తారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్ర స్త్రీలకు తమ సంతానంపై అలవిగాని ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ కోసం వీరు తమ జీవితాన్ని పణంగా పెట్టడం, భర్తతో మనస్పర్ధలు కొన్ని తెచ్చుకోవడం జరుగుతుంది. ఒక విచిత్రం ఏంటంటే, ఈ కర్ణాటక రాశి వారు ఏదైతే భయపడుతూ ఊహిస్తూ ఉంటారో వాళ్ళ ఇంట్లో ఆ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. దేని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారో అవే జరుగుతూ ఉంటాయి. ఇలా ఆలోచన శక్తికి అంత పవర్ ఉన్నదన్న విషయం వీళ్ళకు కూడా తెలియదు. తమ వారిని, ముఖ్యంగా తమ మాతృవర్గీయుల్ని విమర్శించడానికి వీరు సహించలేరు. రాజువారు త్వరగా డబ్బు సంపాదించాలనే కోరికతో స్పెక్యులేషన్ లాంటి వాటిలో ప్రవేశిస్తే నష్టం తప్పదు. నిదానంగా సాగే వ్యాపారాలలో మాత్రమే వీరు విజయం సాధించగలరు. ఏ పని చేసినా చాలా కష్టపడతారు. అయితే అదృష్టం వీరిని అంత త్వరగా భరించదు. అయినా ఊహించని, ఎదురు చూడని గొప్ప సంఘటనలు, మార్పులు, మంచివైన చెడ్డవైన వీరి జీవితాల్లో దూసుకురావడానికి సిద్ధంగా ఉంటాయి. నిలకడలేని మనసు వీరిది. ఎంతో కష్టపడి ఒక స్థాయికి చేరిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేరు. ఆకస్మికంగా ఆ స్థాయి నుండి దిగిపోయే అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మనకారుడైన చంద్రభగవానుడు తన రాశి అంశంలో జన్మించిన వారిని గొప్ప కళాకారులుగా, రచయితలుగా, కవులుగా, వాయిద్యకారులుగా తయారు చేయగలరు. మనసులో మీరు రొమాంటిక్ గా ఉంటారు. ప్రేమానురాగాలు వీరిలో అధికం. అయినా ఈ రాశి చిహ్నాన్ని ఇంగ్లీష్ లో క్యాన్సర్ అంటారు. అదేం చిత్రమో, ఈ రాశి వారికి క్యాన్సర్ కి సంబంధం ఉంటుంది. అధిక శాతం క్యాన్సర్ వ్యాధి బారిన పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వారి సంతానం చాలా సమస్యలను కలిగిస్తుంది. ఈ రాశి వారు తమ బిడ్డలు వారి జీవితాల్లో స్థిరపడేలా చేయడం కోసం ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పిల్లల వల్ల వీరికి జీవిత కాలం కన్నీరే మిగులుతూ ఉంటుంది. కర్ణాటక రాశి వారికి గురువు ఉచిత స్థితి వల్ల చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ జడ్జిలుగా, అధ్యాపక రంగాల్లో మంచి టీచర్లుగా, లెక్చరర్లుగా, ప్రొఫెసర్లుగా, విద్యా సంస్థలకు అధిపతులు అవుతారు. తిని టీవీ రాజకీయ రంగాల్లో కలిసి వస్తుంది. అదే సమయంలో కుజుడు నీచ స్థితి వల్ల ఆకస్మిక మరణం, అగ్ని ప్రమాదాలు, కారాగార ప్రాప్తి, యాక్సిడెంట్ల వల్ల ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలు వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ సిలిండర్ తేలడం, వంట పదార్థాలు చర్మం మీద పడే అవకాశం ఉంటుంది. కర్ణాటక రాశి అత్యంత అనుకూలమైన రాశి మీన రాశి. ఆ తర్వాత రాశులు వృషభం, కన్య, మకరలతో వివాహ ఉన్నతన బాగుంటుంది. కర్ణాటక రాశి వారికి వృషిక రాశి వారితో స్నేహం, ఆకర్షణ అధికం. అయితే వృషిక రాశిలో చంద్రుడి కావటం వలన, పైగా వృషిక రాశి అధిపతి కుజుడు కర్ణాటక రాశిలో నీచ స్థితిలో ఉండటం వలన కర్ణాటక రాశి వారికి వృషిక రాశి వారితో వివాహ బంధం మొదట్లో బాగున్నట్లు కనిపించిన క్రమంగా నరక ప్రాయం అవుతుంది. అలాగే కర్ణాటకం నీటి రాశి కనుక అగ్ని రాశులైన మేషం, సింహ, ధనస్సు రాశులతో వివాహ పొందడం మంచిది కాదు. ఈ రాశి వారికి 2, 3, 15, 20 సంఖ్యలు అదృష్టం కలిగేలాగా చెప్పవచ్చు. కర్ణాటక రాశి వారికి మార్చి, మే, జూన్, ఆగస్టు నెలల్లో అనుకూలమైన నెలలు. ఫిబ్రవరి, జూలై, సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో వ్యతిరేకంగా ఉంటాయి. వృశ్చికం, మీనం, వృషభం, కన్యా రాశుల వారు మంచి మిత్రులుగా ఉంటారు. కర్ణాటక రాశి వారికి మేషం, సింహం, ధనస్సు అనే రాశుల వారు శత్రువులుగా ఉంటారు. శ్రీమాత్రే నమః.